నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము వెజైనల్ ఇచింగ్ అంటే ఆడవాళ్లలో మానం దగ్గర ఎక్కువగా తరచుగా దురదలు ఉండడము, వాటి కారణాలు, అదేవిధంగా ఎలాంటి ఇంట్లో చిన్న చిన్న చిట్కాల ద్వారా వాటిని అరికట్టుకోవచ్చో తెలుసుకుందాం. అయితే వెజైనల్ ఇచింగ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఎక్కువగా పొడిబారిన శరీరం, డ్రైనెస్ అంటాం, అది మెనోపాజ్ టైంలో కూడా రావచ్చు. కెమికల్స్ మనం యూజ్ చేసే సబ్బుల్లో గనక, లేకపోతే మనం వాష్ చేసుకునే ప్రక్రియలో గనక సరిగ్గా లేనప్పుడు, ఎక్కువగా తరచుగా సోప్ వాడినట్టయినా, ఎక్కువగా సెంటెడ్ సోప్స్ వాడినట్టయినా కూడాను మానంలో దురదలు పొడిబారడం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాటి మూలాన కూడా మనకి ఈ మానంలో డ్రైనెస్, ఇచ్చింగ్ ఎక్కువగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాము, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఉంటాయి, అది గోనోరియా ఉండొచ్చు, లేకపోతే హెర్పిస్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా వెజైనల్ ఇచ్చింగ్, మానం దగ్గర దురదలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల చర్మం ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాగా మానం దగ్గర దురదలు అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇంట్లో చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే తరచుగా ఏం చేస్తారంటే, బేకింగ్ సోడా, ఇలా బేకింగ్ సోడాని నీళ్ళల్లో కలుపుకుని అందులో గనక కాసేపు, ఒక 10 నిమిషాల నుంచి అరగంట వరకు కూర్చున్నట్టయినా, లేకపోతే స్నానం చేసే నీళ్ళల్లో టబ్లో కానీ బేకింగ్ సోడా వేసుకుని పడుకున్నట్టయినా టబ్లో, దాని ద్వారా కూడా కొంచెం వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా అన్నిటికంటే మనకి ఎక్కువగా తరచుగా లభించేది మజ్జిగ, పెరుగు. పెరుగు మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అలాగే ప్రోబయోటిక్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. వాటి ద్వారా కూడా మనకి ఇలాంటి దురదలు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో హెల్తీ బ్యాక్టీరియా ఉండడం మూలాన ఆ హెల్తీ బ్యాక్టీరియా మన చర్మాన్ని కాపాడుతుంది, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనకి ఉపశమనం జరుగుతుంది. అదేవిధంగా మనము వేసుకునే బట్టల్లో కూడా బ్రీదబుల్ ఉండాలి, అంటే కాటన్ దుస్తులు కనుక మనం ఎక్కువగా ధరించినట్టయితే, అది అండర్వేర్స్ అయితేనేంటి, ప్యాంటీస్ అయితేనేంటి, మనం కాటన్ ఇలా ధరించినట్టయితే గాలి ఆడడం మూలాన ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ మనం అరికట్టవచ్చు. సింథటిక్ మెటీరియల్, నైలాన్, సిల్క్ లాంటివి వాడడం మూలాన ఎక్కువగా తేమ అనేది అక్కడే ఉండిపోయి దాని మూలాన కూడా మనకి ఎక్కువగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దాని మూలాన కూడా చాలా ఇచ్చింగ్ వచ్చే ఇచ్చింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో కాటన్ దుస్తులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్నిసార్లు కొంతమంది చిట్కాల గురించి చెప్తూ ఉంటే యాపిల్ సైడర్ వినిగర్ అంటూ ఉంటారు. ఇది యాపిల్ సైడర్ వినిగర్కి అందులో గనక మనం కాసేపు కూర్చున్నట్టున్న, అది వేడినీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో యాపిల్ సైడర్ వినిగర్ వేసి దాంతో స్నానం చేసిన దాంట్లో కాసేపు కూర్చున్నట్టయినా కూడాను ఇలా వెజైనల్ ఇచ్చింగ్ మానం దగ్గర దురదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రోబయాటిక్స్, నేను చెప్పినట్టు ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ చాలా మార్కెట్లో, చాలా రకాల ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ దొరుకుతూ ఉంటాయి. అవి కూడా మనకి ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె, కొబ్బరి నూనె కూడా ఒక మంచి యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఎక్కువగా దురదలు ఉన్నప్పుడు కొబ్బరి నూనె రాసుకున్నా కూడా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే సోరియాసిస్ లాంటి సమస్యలు ఉంటే వాటికి కార్టికోస్టెరాయిడ్స్ క్రీమ్స్తో తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు ఏ కారణం చేత మనకి దురదలు వస్తున్నాయో కనుక తెలుసుకున్నట్టయితే, ఖచ్చితంగా ఆ కారణం కనుక మనం అరికట్టుకున్నట్టయితే, ఇలాంటి చిన్న చిన్న ఇంట్లో చేసుకునే చిట్కాల మూలానే మనకి ఎన్నోసార్లు మనకి ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైతేనేమి మనం తీసుకునే హైజీన్, అంటే లోకల్గా మనం ఏర్పాటు చేసుకునే సంరక్షణ ఏదైతే, శుభ్రత పరిశుభ్రతలోనే మనకి ఆరోగ్యం అనేది దాగి ఉంటుంది. ఎప్పుడైతే శుభ్రత పరిశుభ్రతలో లోపాలు ఉంటాయో, యూరిన్ సరిగ్గా పాస్ చేసినప్పుడు కడుక్కోకపోవడమో, లేకపోతే మల్టిపుల్ చోట్ల వాష్రూమ్స్ యూజ్ చేయడము, లేకపోతే సరిగ్గా ఇమ్యూనిటీ ఉండకుండా ఉండేలాగా ఆహార నియమాలు తప్పడము, లేకపోతే దుస్తుల్లో సరిగ్గా హైజీన్ లేకపోవడం వలన, ఇలా ఎన్నో రకాల కారణాలతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఏదైతేనేమి వెజైనల్ ఇచ్చింగ్, మానం దగ్గర ఇచ్చింగ్కి రకరకాల ఇంట్లో ఉన్న చిట్కాలే మనకి ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడేస్తాయి. జాగ్రత్తగా ఉండండి,
అన్ని వేళలా మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.